अंदर की नमस्कार नैन श्री हरिप्रिय ना लाइफ स्टाइल चैनल की स्वागत मीरंदर एंतो ना वीडियो कोसम एूस्तान कोई कारण वीडियो चेयलेकया इन मल्ल नैन क्लास चेपाजी वीडियो तो मे मुकोचा मैं मुं वीडियो सरली स्वरा पूर्ति ने सरली स्वर ना पदनालो सरली स्वर वरकू मैं प्राक्टिस नेक्स्ट वे लेसन जंट स्वरा जंट स्वरा अंत मन की पेर अर्थम जंट अंटे रे अंटे मन को सप्त स्वर मन डबल डबल पाक वाट जंट स्वरा अट फॉर एग्जांपल सा री गा इला प्रती स्वरा रे रे पाकटन ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటి అంటే సరళీ స్వరాల వరకు అయితే తాళానికి ఒక దెబ్బకి ఒక స్వరం పాడుకున్నాం మొదటి స్పీడ్ కి ఒక దెబ్బకి ఒక స్వరం పాడుకున్నాం ఎలాగ అంటే కానీ జంట స్వరాలకు వచ్చేసరికి మనం ఒక్క దెబ్బకి రెండు స్వరాలు పాడుకుంటాం ఫస్ట్ స్పీడ్ కి ఒక్క దెబ్బకి రెండు స్వరాలు పాడుకోవాల్సి ఉంటదన్నమాట ఎలాగా అంటే సా సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా సా ఇప్పుడైతే మనం జంట స్వరాలు నేర్చుకోవడం మొదలు పెట్టేద్దాం నేను శృతి సి సెట్ చేసుకుంటున్నాను మీ వాయిస్ కనుగొనంగా మీరు శృతి సెట్ చేసుకోండి సా సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా గమనించాలి అంటే మనం అలా తేలికగా సా స రీ రీ గా గా మా మా అని పాడకూడదు ఎప్పుడు కూడా మనకు వచ్చే సెకండ్ నోట్ ని మనం హిట్ చేసినట్లు పాడాలన్నమాట హిట్ చేయడం అంటే దాని మీద స్ట్రెస్ ఇచ్చి పాడాలి సా సా రీ రీ అంటే రెండో స్వరం మీద మనం ఒక ఎక్స్ట్రా గమకం వేస్తున్నాం అన్నమాట అలా పాడడం వల్ల మన గొంతులో మనకి గమకాలు బాగా పలకడం అలవాటవుతుందన్నమాట ఇంకోసారి పాడుకుందాం సా సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా ఇదండి మన మొదటి జంట స్వరం ఫస్ట్ స్పీడ్ ఇప్పుడు మనం ఫస్ట్ స్పీడ్ నేర్చుకున్నాం నెక్స్ట్ నేర్చుకోబోయేది సెకండ్ స్పీడ్ ఇప్పుడు మనం సరళీ స్వరాల్లో సెకండ్ స్పీడ్ అంటే ఒక దెబ్బకి రెండు స్వరాలు పాడుకున్నాం కానీ జంట స్వరాల్లో సెకండ్ స్పీడ్ కి ఒక దెబ్బకి నాలుగు స్వరాలు పాడుకుంటాం అది ఎలాగా అంటే సా సా రీ రీ గా గా మా మా పా పా ఇంకోసారి సా సా రీ రీ గా గా మా మా పా పా దా దా నీ నీ సా 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 నీ నీ దా దా పా పా మా మా గా గా రీ రీ సా సా ఇదన్నమాట ఇప్పుడు మనం థర్డ్ స్పీడ్ పాడుకుందాం సరళీ స్వరాల్లో థర్డ్ స్పీడ్ అంటే ఒక దెబ్బకి నాలుగు స్వరాలు పాడుకుందాం జంట స్వరాలకు వచ్చేసరికి దానికి డబుల్ అంటే 8 స్వరాలు పాడుకుంటాం
ఇది వినడానికి కష్టమైనా కూడా చాలా సులభంగా పాడుకోవచ్చు. ఎలాగా అంటే సా స రి రి గ గ మ మ సా స రి రి గ గ మ మ 8 అక్షరాలు సా స రి రి గ గ మ మ మామ వరకు ఒక దెబ్బకి పాడేస్తాం. పాప దాదా నీ నీ సా సా 8 అక్షరాలు ఒకసారి మనం ఆది తాళంతో పాడుకుందాం. సా స రి రి గ గ మ మ పాప దాదా నీ నీ సా 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 నీ నీ దాదా పాప మామ గ గ రి రి సా సా. ఇక్కడ చూసుకున్నట్లయితే తాళం మనకి లఘుతోనే ఆగిపోయింది కాబట్టి ద్రుతానికి ఇంకోసారి పాడతాం. సా స రి రి గ గ మ మ పాప దాదా నీ నీ సా 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 నీ నీ దాదా పాప మామ గ గ రి రి సా సా. ఇక్కడ నేను మీకు ఇంకో విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మనం గమకాలు సులభంగా ఎలా పలకగలుగుతాము అని. ఎప్పుడు కూడా మనం జంట స్వరాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్వరం మాత్రమే కాకుండా ఆ స్వరానికి అకారం కూడా ప్రాక్టీస్ చేస్తే మనకి గమకాలు అనేవి చాలా బాగా పలుకుతాయన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనం ఏ ఒక్క రోజు రెండు రోజుల ప్రాక్టీస్ చేసి నాకు రావట్లేదు అని మనం ఎప్పుడు కూడా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఏ పని చేసినా కనీసం ఒక నెల రోజులు చేస్తే దాని రిజల్ట్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఇవాటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ జంట స్వరానికి అకారం కూడా ప్రాక్టీస్ చేద్దాం. మొదటి కాలం అంటే ఒక దెబ్బకి రెండు స్వరాలు. జంట స్వరాన్ని పూర్తిగా పాడగలిగితే ఆ తర్వాత రెండో వారం
రెండు సార్లు పాడడానికి ట్రై చేయండి. సింగిల్ బ్రీత్ లో రెండు సార్లు పాడడం అనేది అంత సులభమైన విషయం అయితే కాదు. ఇలా రెండు సార్లు పాడడం అలవాటు అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే మూడు సార్లు పాడడం ట్రై చేయాలి. మూడు సార్లు పాడడం అనేది మనకు వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ గా ఈ బ్రీతింగ్ అనేది మన కంట్రోల్లోకి వచ్చినట్లే. మీరు ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ జంటస్వరం బాగా ప్రాక్టీస్ చేయండి, అండ్ జంటస్వరంతో పాటు అకారం ప్రాక్టీస్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.